ఈ వీడియోలో మనకు ప్రీవియస్ గ్రూప్ డీలో ఎక్కువ అడిగినటువంటి కెమిస్ట్రీ బిట్స్ డిస్కషన్ చేద్దాం సో దీంట్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ బిట్స్ అయితే మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియో చివరి వరకు అయితే చూడండి అంతకన్నా ముందుగా ప్రీవియస్ గ్రూప్ డీలో మనకు ప్రతి పేపర్లో మీరు ఏ పేపర్ చూసినా సరే మీకు రెండు నుంచి మూడు ఫిజిక్స్ న్యూమెరికల్స్ అడుగుతారు ఫిజిక్స్లో లెక్కలు అడుగుతారు వాటిపైన నేను కంప్లీట్గా ఎయిట్ వీడియోస్ చేశాను ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ ఎనిమిది వీడియోలు కూడా తప్పనిసరిగా చూడండి ఒకవేళ ఫిజిక్స్ న్యూమరికల్స్ అడిగితే ఆల్మోస్ట్ దానికెళ్ళి మీకు కంప్లీట్గా కవర్ అవుతుంది వన్ థర్టీ ప్లస్ న్యూమెరికల్స్ ఉండడం జరిగింది అనమాట ఓకేనా సో నెక్స్ట్ చూసినట్లయితే ప్రీవియస్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ అని చాలా మంది అడుగుతున్నారు ఇంకా ఇప్పటికి కూడా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ అదేవిధంగా ప్రీవియస్ గ్రూప్ డిలో ఎక్కువగా అడుగుతున్నటువంటి హిస్టరీ బిట్స్ ఓకేనా టూ హండ్రెడ్ ప్లస్ హిస్టరీ బిట్స్కి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ అయితే నేను ఇచ్చాను అది హ్యాండ్ రైటెన్ పీడిఎఫ్ కొద్దిగా రైటింగ్ అటుగా ఉన్న మీరు అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే అప్పుడు టైం లేకుండా ఉండే స్పీడ్గా ఇచ్చాను అనమాట ఓకేనా సో ఆ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది మనకు ప్రజెంట్ మంది అడుగుతున్న క్వశ్చన్కి క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ కానీ హిస్టరీ పీడిఎఫ్ కానీ సో కెమిస్ట్రీ గురించి మనం మాట్లాడినట్లయితే ఫస్ట్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదవాల్సిన అంశాలు ఏంటంటే కెమిస్ట్రీలో అంటే గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో కెమిస్ట్రీలో మనకు కంపల్సరీ మార్క్ వచ్చే ఏరియా ఏదంటే పీరియాడిక్ టేబుల్ ఓకే పీరియాడిక్ టేబుల్ ఈ పీరియాడిక్ టేబుల్ పైన నేను ఆల్రెడీ త్రీ వీడియోస్ చేశాను త్రీ లేదా ఫోర్ వీడియోస్ చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి ఎందుకంటే ఎన్ని రకాలుగా అడిగారు ఏం అడిగారు ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ పేపర్స్ని మీకు క్వశ్చన్ స్క్రీన్షాట్ తీసి మరీ చూపించాను అనమాట ఓకేనా అవి కాకుండా ఇంకా ఏమడిగారంటే మనకు ఈ క్వశ్చన్సు ఫార్ములాసు మూలకాలు అండ్ అదేవిధంగా కెమిస్ట్రీలో బేసిక్ అంశాలపైన అడిగారు వాటి గురించి వీడియోలో డిస్కషన్ చేద్దాం సో పిరియాడిక్ టేబుల్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటి అనకు మన గ్రూప్ డి పరంగా చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ముప్పై వరకు మీకు ఎలిమెంట్స్ మూలకాలు వచ్చి ఉండాలి సార్ ఓకేనా మూలకాలు వాటి యొక్క పరమాణు భారాలు వచ్చి ఉండాలి ఓకే పరమాణు భారాలు అనేటువంటిది రావాలి ఓకేనా ఎందుకు చెప్తున్నా అంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు చూడండి ప్రీవియస్లో ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్ మీరు చూడండి కాల్షియం ఆక్సైడ్లో కాల్షియం మరియు ఆక్సిజన్ల ద్రవ్యరాశిని డాష్ నిష్పత్తిలో ఉండే అన్నాడు సో క్యాల్షియం యొక్క ద్రవ్యరాశి వచ్చేసి మనకు నలభై ఉండడం జరుగుతుంది ఓకే మనకు ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి వచ్చేసి పదహారు ఉండడం జరుగుతుంది ఓకే పదహారు సో నాలుగెకంలో కొట్టేస్తే నాలుగు వందల పదహారు నాలుగు పది నలభై రెండు ఎకంపులకు కొట్టేస్తే రెండు వంటల నాలుగు రెండు ఐదుల పది ఓకే సో ఫైవ్ ఇష్ టూ రూపంలో ఉంటుంది అంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఫైవ్ ఇస్ట్ టూ మీకు ఎప్పుడు ఇది చెప్పగలుగుతారంటే ఇంతకుముందు ముందుకు చెప్పాను ఏమని మీకు వన్ టూ థర్టీ వరకు ఉన్నటువంటి మూలకాలు వాటి యొక్క పరమాణు భారాలు పరమాణు భారాలు మీన్స్ ద్రవ్యరాశులు ఓకే వాటి యొక్క ద్రవ్యరాశులు మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇదే టైప్లో చూడండి కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క సాపేక్ష సాంద్రత ఎంత అని అడిగాడు సో ఇక్కడ మీరు కాల్షియం హైడ్ర హైడ్రాక్సైడ్ అన్నాడు కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం ఇంత ముందుకు వేపుకున్నాము నలభై దీని యొక్క పరమాణు భారం ఓకే నెక్స్ట్ ఆక్సిజన్లు ఉన్నాయి ఈ బ్రాకెట్ ఉండి టూ ఉంది కాబట్టి అంటే రెండు ఆక్సిజన్లు రెండు హైడ్రోజన్లు ఉన్నాయి అనమాట కాబట్టి టూ ఇంటూ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి రెండు ఆక్సిజన్లు కదా టూ అందుకనే టూ రాసుకున్నాను ఆక్సిజన్ యొక్క పరమాణు భారం ఎంత ఇంత ముందుకే మాట్లాడుకున్నాం పదహారు ప్లస్ హైడ్రోజన్ యొక్క పరమాణు భారం ఎంత ఒకటి ఎన్ని ఉన్నాయి అలా రెండు ఉన్నాయి ఇది రాసుకున్నట్లయితే దీన్ని యాడ్ చేసినట్లయితే ఫార్టీ ప్లస్ థర్టీ టూ ప్లస్ టూ దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఫార్టీ ప్లస్ థర్టీ సెవెంటీ సెవెంటీ ఫోర్ అంటే సెవెంటీ ఫోర్ మనం యూ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే సెవెంటీ ఫోర్ యూనిట్స్ మనకు ఈ యొక్క కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క పరమాణు భారం ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా చేయాలంటే కంపల్సరీగా మీకు వన్ టూ థర్టీ మూలకాలు వాటి నెంబర్స్ వాటి పరమాణు భారాలు గుర్తుండాలి సో పరమాణు భారాలు మీకు ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి పరమాణు సంఖ్యకు డబల్గా ఉంటుంది క్లోరిన్ అలాంటి వాటిని మనం ఎగ్జామిషన్ చేస్తే ఓకేనా సో ఇక్కడ మనకు క్లోరిన్ సెవెంటీన్ ఉంటుంది దాని పరమాణు భారం మాత్రం థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుందన్నమాట ఓకే సో అదొకసారి చూసుకోండి ఇలాంటి ఒకటి రెండు ఎగ్జామిషన్ చేస్తే మిగతాన్ని పరమాణు సంఖ్యకి డబల్గా పరమాణు ద్రవ్యరాశి అయితే మనకు ఉండడం జరుగుతుందనమాట ఓకే సో నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఎగ్జామ్లో ఇంకా ఎక్కువ అడిగినటువంటి టాపిక్ వచ్చేసి కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియా కార్బోనేట్ ఇక్కడ చూడండి సోడియం కార్బోనేట్ యొక్క ఫార్ములా ఏంటి అన్నాడు ఎన్ఏ టూ సివో త్రీ ఓకే టూ సివో త్రీ ఇలా మనకు ఒక పేరు ఇచ్చేసి దాని ఫార్ములా అడగచ్చు అంటే ఇప్పుడు ఫర్ సపోజు సోడియం కార్బోనేట్ అని పేరు ఇచ్చేసి ఆ దాని యొక్క అనుఫార్ములా ఏంటి అని టూ ఎన్ఏటు త్రీ అని కొన్నిసార్లు ఏం చేశాడు ఎన్ఏటు త్రీ అని కడిస్ చేసి కింద ఇది సోడియం కార్బోనేటా సోడియం బై కార్బోనేటా బేకింగ్ సోడానా లేదంటే ఇంకొకటే ఇంకొకటే ఈ విధంగా మనకు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనకు కెమికల్ నేమ్ ఇచ్చినప్పుడు ఓకేనా వాటి యొక్క ఫార్ములా రాయాలి ఫార్ములా ఇచ్చినప్పుడు కెమికల్ నేమ్ మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అయినటువంటి ఇప్పుడు నేను చెప్తాను వీటికి సంబంధించినటువంటి మనం గమనించినట్లయితే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి పొడి సున్నం ఓకే పొడి సున్నం దీన్ని మామూలుగా మనం సున్నా అని కూడా పిలుస్తాము ఓకే సో దీన్ని మనం ఏమంటామంటే క్విక్ క్లైమ్ క్విక్ లైమ్ ఓకే దీన్ని క్విక్ క్లైమ్ అంటాము సో దీని యొక్క మనకు ఫార్ములో వచ్చేసి సిఏఓ దీన్ని మనం ఏమంటాము కాల్షియం ఆక్సైడ్ అని రాస్తాం ఓకే కాల్షియం ఆక్సైడ్ అని చెప్పేసి రాయడం జరుగుతుంది ఎగ్జామ్లో ఎలా అడిగారు చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ రాసిన ఒక్క లైను ఐదు బిట్లతో సమానం సార్ ఎందుకంటే ఏం చేశాడంటే సున్నంకు గల మరొక పేరు ఏమిటని ఈ విధంగా బిట్ అడిగాడు క్విక్ లైమ్ అని ఎందుకంటే పోయినసారి ఎగ్జామ్ అనేటువంటిది గ్రూప్ డే ఎగ్జాము వన్ థర్టీ ప్లేస్ షిఫ్ట్లలో జరిగింది సార్ కాబట్టి అవే బిట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యాయి కాకపోతే డిఫరెంట్ వేలు రిపీట్ అయ్యా అనమాట సో పొడిస్తున్నాం అంటే లైమ్ పొడి కింది వాటిలో పొడిస్తున్నాం అని దీనికి పేరు సో క్విక్ లైమ్ అని ఒకటిచ్చాడు స్లేక్ లైమ్ అని ఒకటిచ్చాడు హైడ్రాక్సైడ్ ఏమంటే హైడ్రేటెడ్ లైమ్ అని ఒకటిచ్చాడు బ్లీచింగ్ పౌడర్ అని చెప్పి ఇంకోటి ఇచ్చాడు పొడిసిన దానికి ఇంకొక పేరు క్విక్ లైమ్ ఇంకోటి ఏమన్నాడంటే లైమ్ యొక్క ఫార్ములా ఏంటి అని అడిగాడు క్విక్ లైమ్ యొక్క ఫార్ములా ఏంటి సీఏఓ ఇంకోటి ఏం చేశాడంటే కాల్షియం ఆక్సైడ్ యొక్క అనుఫార్ములా ఏంటి అని అడిగాడు ఇంత ముందుకు మీరు ఈ క్వశ్చన్ గమనించారా ఈ క్వశ్చన్లో అడిగాడు సోడియం కార్బోనేట్ అన్ఫార్ములా అని ఏ విధంగా అడిగాడు మనకు ఏం చేశాడంటే కాల్షియం ఆక్సైడ్ యొక్క అన్ఫార్ములా నెక్స్ట్ అంటే సిఏఓను ఏమని పిలుస్తాము కాల్షియం ఆక్సైడ్ అని పిలుస్తామా కాల్షియం హైడ్రాక్సైడ్ అని పిలుస్తామా కాల్షియం ఆక్స్ ఏమంటారు క్యాల్షియం అని పిలుస్తామా లేదంటే ఆక్సిజనేటెడ్ కార్బన్ కాల్షియం అని పిలుస్తాడా ఇలా మనకు ఇవ్వడం జరిగిందనమాట ఓకే కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఏం చెప్తున్నా పొడిసున్నమన్నా క్విక్లైమ్ అన్నా కాల్షియం ఆక్సైడ్ అయినా ఓకే సీఏఓనే అనేటువంటి అంశం మీకు ఈ లైన్ అనేటువంటిది ఇలానే గుర్తుండాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే ఇంకొకటి ఎగ్జాంపుల్ అడిగింది ఏంటంటే తడి సున్నం ఓకేనా తడి సున్నం ఓకే ఈ తడి సున్నాన్ని మనం ఏమనొచ్చు అంటే సున్నపు నీరు అని కూడా అడుగుతాడు కొన్నిసారి ఓకే సున్నపు నీరు ఫార్ములా అని అడగొచ్చు లేదా తడి సున్నం యొక్క ఫార్ములా అన్నా ఒకటే సో ఈ తడి సున్నాన్ని మనం ఏమంటాం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం ఓకే కాల్షియం హైడ్రాక్సైడ్ దీన్ని ఏమంటాము దీని యొక్క కెమికల్ ఫార్మ్ అయితేనేమో సిఏఓహెచ్ టేకన్ రైస్ దీన్ని మనము కాల్షియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఈ యొక్క కాల్షియం హైడ్రాక్సైడ్ పైన మీరు గమనించినట్లయితే ఈ బిట్టు ఉంది కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క సాపేక్ష సాంద్రత ఓకేనా ఇవే వాటిని తిప్పి తిప్పి అడుగుతున్నా అనమాట సో ఓకేనా ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అని పిలుస్తాం ఈ కాల్షియం హైడ్రాక్సైడ్కి మళ్ళీ ఇంకేమైనా పేరు ఉందంటే ఉంది దీన్ని అంటే స్లేక్డ్ లైమ్ అంటాం ఓకే స్లేక్డ్ లైమ్ స్లేక్డ్ లైమ్ ఇక్కడ ఏం చేశాడంటే స్లేక్డ్ లైమ్ అని చెప్పేసి ఏం చేశాడంటే ఆప్షన్లలో కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ బ్లీచింగ్ పౌడర్ ఫార్మ్లో సోడియం కార్బోనేట్ ఫార్మ్లో మనకి అనమాట ఇప్పుడు చాలామంది ఏమంటారంటే స్లేక్డ్ స్లేకుడ్ లైమ్కి కన్ఫ్యూజ్ కావద్దు క్విక్ లైమ్ అంటేనేమో కాల్షియం ఆక్సైడ్ ఓకే స్లేక్డ్ లైమ్ అంటేనేమో కాల్షియం హైడ్రాక్సైడ్ ఓకేనా సో దీనికి ఇంకొకటి ఏంటంటే హైడ్రేటెడ్ లైమ్ అని కూడా అడుగుతాడు ఇంత అడిగాడంటే హైడ్రేటెడ్ లైమ్ యొక్క ఫార్ములా హైడ్రేటెడ్ అంటే వాటర్తో కూడినటువంటి ఓకే సో కాల్షియం అని పేరు అనమాట ఓకే హైడ్రేటెడ్ లైమ్ హైడ్రేటెడ్ లైమ్ యొక్క ఫార్ములాను కూడా అడిగాడు స్లేకుడ్ లైమ్ ఫార్ములా అని అడగొచ్చు హైడ్రేటెడ్ లైమ్ అని అడిగినాడు కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క అన్ఫార్ములా ఏంటి ఏంటని అడిగాడు తడిస్తున్నం యొక్క ఫార్ములా ఏంటని అడిగాడు ఏమంటారు ఏమంటారని అడగడం జరిగింది సున్నపు నీరు సారీ సున్నపు చిన్నప్పుడు నీరును ఏమంటారని ఈ విధంగా ఇదే క్వశ్చన్ మళ్ళీ 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 డిఫరెంట్ షిఫ్ట్లో డిఫరెంట్ డిఫరెంట్గా అడిగాడు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు జస్ట్ ఈ టూ ఏ మనకు ఈక్వల్ టు టెన్ బిట్స్తో సమానం సార్ ఎలా అంటే అలా తిప్పి అడిగాడు అనమాట సేమ్ బిట్టును ఓకేనా నెక్స్ట్ ఎగ్జామ్లో ఎక్కువ అడిగినటువంటిది ఏంటంటే బేకింగ్ సోడా బేకింగ్ సోడా సో ఈ బేకింగ్ సోడాని మనం తెలుగులో అయితే తినే సోడా అని కూడా పిలుస్తాం ఓకే బేకింగ్ సోడా లేదా తినే సోడా లేదా వంట సోడా అంటే ఒక షిఫ్ట్లో వంట సోడా అన్నాడు ఒక షిఫ్ట్లో సోడా అన్నాడు ఇంకో షిఫ్ట్లో బేకింగ్ సోడా అన్నాడు దాని యొక్క ఏమడిగాడు అన్ఫార్ములా ఏంటి అని అడిగాడు సో బేకింగ్ సోడియా అంటే ఎన్ఏహెచ్ సిఓ త్రీ అని రాస్తాం ఎన్ఏహెచ్ సిఓ త్రీ మరి దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి ఓకే రసాయన పేరు ఏమిటి అని అడిగితే మనము సోడియం బై కార్బోనేట్ అంటాం సోడియం బై కార్బోనేట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఓకేనా సో స్లోగా అనిపించిన వాళ్ళు స్పీడ్ పెంచుకొని చూడండి ఎందుకంటే కొద్దిగా స్లో క్యాండిడేట్స్ కొరకు నేను స్లోగా చెప్తున్నా ఎందుకంటే ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి ఓకే సో ఇక్కడ బేకింగ్ సోడా ఫార్ములా అని అడగొచ్చు లేదంటే బేకింగ్ సోడా యొక్క మనకు రసాయన పేరు అని అడగొచ్చు సోడియం బై కార్బోనేట్ ఓకే సోడియం బై కార్బోనేట్ని ఏమంట పిలుస్తాము వంట సోడా అంటామా తినే సోడా అంటామా అంటే ఈ విధంగా ఎలా ఇచ్చాడంటే ఆప్షన్లు సోడియం కార్బొనేట్ని ఏమంటాడు వంట సోడా ఉతికే సోడా ఓకే దీన్ని అంటే క్విక్ లైమ్ లైమ్ ఇలా ఆప్షన్లు అనమాట కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావద్దు బేకింగ్ సోడా తినే సోడా వంట సోడా అంటే సోడియం బైకార్బోనేట్ దాని యొక్క అనుఫార్ములే ఇది ఓకే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వాషింగ్ సోడా ఓకే వాషింగ్ సోడా లేదా దీన్ని మనం ఏమంటామంటే ఉతికే లేదా బట్టల సోడా ఓకే ఉతికే సోడా అంటారు కొన్నిసార్లు బట్టల సోడా ఓకే సో ఈ విధంగా పిలుస్తాము దీని యొక్క ఫార్ముల వచ్చేసి ఎన్ఏ టూ సికే దీన్ని ఏమంటామంటే సోడియం కార్బోనేట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఓకే సోడియం కార్బోనేట్ అని పిలుస్తాం సో నార్మల్గా అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే నేను మళ్ళీ చెప్తాను ఇంకొకసారి సార్ జాగ్రత్తగా వినండి సోడియం కార్బోనేట్ అంటే ఎన్ఏ టూ సివో త్రీ రాస్తాం కొన్ని సందర్భాల్లో ఎన్ఏ టూ సివో త్రీ డాట్ టెన్ హెచ్ టూ వన్ రాస్తాం ఎందుకంటే దీంట్లో పది నీటి చుక్కలకు అంటే అణు అణువులు నీటి అణువులు అనేటువంటి దీంట్లో ఉంటాయన్నమాట ఓకేనా సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ సోడియం కార్బోనేట్ యొక్క ఫార్మ్లా అంటే మీరు గుర్తుపడతారు ఈ సోడియం కార్బొనేటేనే వాషింగ్ సోడా ఉతికే సోడా బట్టల్ సోడా అంటారు సో దీన్ని మళ్ళీ మళ్ళీ తిప్పి అడుగుతారు ఇలా అడిగారు నీకు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పాను నేను ఓకే మీరు అర్థం చేసుకోండి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకే సో పది నీటి అణువులు ఉంటాయి ఇంత ఎగ్జాంపుల్ ఏం అడిగారు అంటే కింది వాటిలో పది నీటి అణువులు కలిగినటువంటి ఓకే కెమికల్ ఫార్ములా ఏంటి అని చెప్పేసి మనకు అడగడం జరిగింది అంటే కింది వాటిలో దేనికి పది నీటి అణువులు ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగింది అనమాట అప్పుడు చాలామంది బోల్తా కొట్టారు దాని గురించి మనం మాట్లాడి ఒకసారి మళ్ళీ బ్యాక్ వద్దాం సో ఇక్కడ వాటర్ అనువులు ముఖ్యంగా ఎగ్జామ్లో అడిగినటువంటి వాటర్ అణువులు నాలుగు ఉన్నాయి ఆ నాలుగిటి గురించి ఇక్కడ మీకు చెప్పేస్తాను ఓకే ఫస్ట్ ద కాపర్ సల్ఫేట్ సార్ ద కాపర్ సల్ఫేట్ ఈ యొక్క ద కాపర్ సల్ఫేట్ అంటే కాల్షియం సల్ఫేట్ ఓకేనా కా ఓకే సారీ సారీ కాపర్ కాపర్ కాల్షియం కాదు కాపర్ సియూ సిఏ కాదు సియు కాపర్ సల్ఫేట్ ఫైవ్ హెచ్ టుఓ ఫైవ్ హెచ్ సార్ చాలా ఇంపార్టెంటు కాపర్ సల్ఫేట్లో ఉండేటువంటి నీటి అణువులు ఏంటంటే ఐదు ఇలా అడిగాడు క్వశ్చన్ ఐదు నీటి అణువులు కలిగింది అంటే కాపర్ సల్ఫేట్ కన్ఫ్యూజ్ కాకండి దీన్నే మనము ఆర్త అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది ఆర్ద ఓకే నెక్స్ట్ చూసినట్లయితే వాషింగ్ సోడా వాషింగ్ సోడా ఇంత చెప్పాను వాషింగ్ సోడా ఫార్ములా ఏంటి సోడియం కార్బోనేట్ ఎన్ఏ టూ సివో త్రీ ఎన్ఏ టూ సివో త్రీ దీంట్లో ఎన్ని నీటి అణువులు ఉంటాయి పది నీటి అణువులు ఉంటాయి ఓకేనా టెన్ హెచ్ టువో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి జిప్సం ఓకేనా జిప్సం సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే కాల్షియం సల్ఫేట్ ఓకే టూ హెచ్ టూఓ కాల్షియం సల్ఫేట్ టూ హెచ్ టూఓ సరే ఇక్కడ కాపర్ అంటే సియు కాల్షియం అంటే సిఏ కన్ఫ్యూజ్ కాకండి ఈ యొక్క కాపర్ సల్ఫేట్ టూ హెచ్ టూ అని మనం ఏమంటామంటే జిప్సం అని చెప్పి పిలవడం జరుగుతుంది దీంట్లో ఎన్ని నూలు ఉంటాయి రెండు నీటి నూలు ఉంటాయి ఇంకొకటి ఏమడిగాడు అంటే ఎగ్జామ్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ఫార్మిస్ ఫార్ములా ఏంటంటే సిఏఎస్ఓ ఫోర్ హాఫ్ హెచ్ టూఓ ఆఫ్ హెచ్ టూఓ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మనం ఏమంటామంటే కాల్షియం సల్ఫేట్ ఓకే హెమీ హైడ్రేట్ హైడ్రేట్ ఓకే కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని పిలుస్తాం ఎగ్జామ్లో ఈ బిట్టు అడిగాడు ఇక్కడ నేను చెప్పిన ప్రతి లైన్ బిట్టే ఓకే కాల్షియం హైడ్రేట్ సెమీ ఓకే సారీ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ యొక్క ఫార్ములా ఏంటి అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి సరే ఇక్కడ చూడండి ఈ రెండు సేమ్ సేమ్ అవునా కదా జిప్సము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వీటి మధ్య రిలేషన్ ఏంటంటే ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంది కదా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నీరు కలిపినట్లయితే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఈ లైన్ అడిగాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నీటి నీరు కలిపినట్లయితే ఏం ఏర్పడుతుంది ఆర్ధకాప సల్ఫేట్ వాషింగ్ సోడా జిప్సము లేదంటే బటల్ సోడా ఈ విధంగా మనకు సారీ తినే సోడా ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది ఆప్షన్లలో కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు మనం వాటర్ కలిపినట్లయితే మనకి మనకేమరుపుతుందంటే జిప్సం ఏర్పడుతుంది అందుకని ఇక్కడ హాఫ్ హెచ్ టూ ఉంది ఇక్కడ టూ హెచ్ టూ అని చూడండి వాటర్ కల్స్ ఏమవుతుందంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ హెచ్ టు అనేటువంటిది దీనికి యాడ్ అవుతుంది దీనికి యాడ్ అయిపోయి మనకు జిప్సం అనేటువంటిది రావడం జరుగుతుంది సో ఇదంతా మీకు అవసరం లేదు జస్ట్ గుర్తుంచుకోండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నీరు కలిపినట్లయితే ఏర్పడే పదార్థం ఏంటి అంటే జిప్సమ్ ఓకేనా దీంట్లో ఎన్ని నీటి ఉంటాయి రెండు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఎన్ని నీటి అనువులు ఉంటాయి హాఫ్ నీట్ అనువు ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇంకొక సిఫ్ట్లో ఏమడిగాడంటే జిప్సాన్ని వేడి చేస్తే ఓకే జిప్సాన్ని వేడి చేస్తే మనకు ఏం ఏర్పడుతుంది ఆప్షన్లలో వాషింగ్ సోడా బ్లీచింగ్ పౌడర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాపర్ సల్ఫేట్ ఈ విధంగా మనకు ఆప్షన్లు ఇచ్చాడు కాబట్టి మీకు ఇక్కడ ఫార్ములో అయ్యాడు ఎగ్జామ్లో ఏమంటాడంటే జిప్సమ్ను వెయిట్ చేస్తే ఏం ఏర్పడుతుందని ఇస్తాడు మీకు కాల్షియం సల్ఫేట్ ఉంటే మీరు గుర్తుపడతారు కానీ జిప్సమ్ అని పేరు ఉంటే జిప్సం అంటే మీకు తెలియాలి కదా అవునా కదా సో ఈ విధంగా అడిగాడు జిప్సాన్ని వేడి చేస్తే ఏంటి ఏర్పడుతుందంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏర్పడుతుంది సో మీకు ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి నీరు కరుపు ఏర్పడేది జిప్సము జిప్సాని వేడి చేస్తే వచ్చేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు ఓకే సో ఇక్కడ ఫార్ములాస్ ఇంపార్టెంటు అర్ధ కాపర్ సల్ఫేట్లో అయితే ఐదు నీటి అణువులు వాషింగ్ సోడాలో పది నీటి అణువులు జిప్సంలో రెండు నీటి అణువులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో హాఫ్ నీటి అణువు దీన్నే మనం కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటాం ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్ ఓకే సో ఎందుకో ఈ టాపిక్లోకి వచ్చినామంటే మనము ఆల్రెడీ ఇక్కడ ఉతికే సోడా గురించి మాట్లాడుతున్నాం క్యా సోడియం కార్బోనేట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ వచ్చినాం నీటి అణువు టాపిక్ వచ్చింది కాబట్టి మీకు కంటిన్యూ చేద్దాం ఇక్కడ ఓకే ఇక్కడ ఇంకా ఎక్కువ అడిగినటువంటి టాపిక్ వచ్చేసి మనకు క్యాల్షియం ఆక్సిక్లోరేట్ దీన్ని ఏమంటామంటే బ్లీచింగ్ పౌడర్ అంటారు ఓకే బ్లీచింగ్ మనకి ఎగ్జాంపుల్ అడిగాడు అంటే బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా అడిగాడు బ్లీచింగ్ బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా అను ఫార్ములా అడిగాడు దీన్ని ఏం రాస్తామంటే సిఏఓ సిఎల్ టూ అని రాస్తాం ఓకే దీన్ని మనం చదివేటప్పుడు ఏం చదువుతామంటే క్యాల్షియం క్లోరేట్ ఓకే కాల్షియం ఆక్సి క్లోరేట్ అనేటువంటి దాని పేరుతో మనం చదవడం జరుగుతుంది అనమాట ఓకే సో మీకు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రెండింటి మధ్య రిలేషన్ కనబడాలి మీకు ఇక్కడ సున్నానికి బ్లీచింగ్ పౌడర్కి మనకు రిలేషన్ కనబడుతుందా ఇక్కడ సీఏఓ ఉంది ఇక్కడ సీఏ ఉంది సో అర్థం ఏంటంటే సున్నం గుండా మనం ఏ వాయువును పంపిస్తే మనకు బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుందని అడుగుతాడు ఓకే ఏ వాయువును అంటే క్లోరిన్ వాయువును చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇంత ముందుకు ఎగ్జామ్లో అడిగాడు సింపుల్ బిట్టే మీకు రిలేషన్ తెలిస్తే చాలు అంతే ఓకేనా పొడి సున్నం ఓకే కాల్షియం ఆక్సైడ్ పొడి సున్నం అంటే కాల్షియం ఆక్సైడ్ సీఏఓ దీని గుండా మనం ఏం చేస్తామంటే క్లోరిన్ వాయువును పంపుతాం పంపితే మనకి ఏమర్పడుతుందంటే ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ అనేటువంటిది ఏర్పడుతుంది దీనికి మనం ఏం పిలుస్తాము కాల్షియం ఆక్సి క్లోరేట్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుందనమాట ఓకేనా ఎగ్జాంపుల్ ఇది అడిగాడు ఏమని పొడిసినం గుండా ఏ వాయువును పంపిస్తే బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది లేదంటే బ్లీచింగ్ పౌడర్ ఏర్పడాలంటే దేని గుండా దేన్ని పంపించాలి అంటే క్విక్ లైమ్ గుండా అంటే కాల్షియం ఆక్సైడ్ గుండా క్లోరిన్ వాయును పంపించాలి లేదంటే ఏ వాయువును పంపించాలి క్లోరిన్ ఇలా మూడు రకాలుగా అడిగాడు ఒకటే క్వశ్చన్ ఓకేనా కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనమాట ఇది మనకు ఎగ్జామ్లో అడిగినటువంటిది ఇంకా మనకు ఈ యొక్క వాటిలో ఎక్కువ అడిగినటువంటిది ఏంటంటే కే టూ ఎస్ఓ ఫోర్ అండ్ అదేవిధంగా కేఎన్ఓ త్రీ ఈ రెండింటిని ఎందుకో ఎక్కువ సార్లు అడిగాడు సార్ కే టు ఎస్ఓ ఎస్ఓ కేటు ఎస్ఓ ఫోర్ రాశాడు కే టూ ఎస్ఓ ఫోర్ అంటే దీనికి ఏమని పేరు అని అడిగాడు సో కేటు ఎస్ఓ ఫోర్ అంటే మీ అందరికీ తెలిసిందే పొటాషియం సల్ఫేట్ ఓకే పొటాషియం సల్ఫేట్ ఇది అడిగాడు కేఎన్ఓ త్రీ ఏంటంటే పొటాషియం నైట్రేట్ ఓకే పొటాషియం నైట్రేట్ ఇది మనకు ఎగ్జామ్లో అడిగాడు ఈ ఇచ్చి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సిఫ్లో ఇచ్చాడు ఈ విధంగా ఇచ్చి మనకు ఎగ్జామ్లో అడగడం జరిగిందనమాట ఓకేనా ఇదే కాకుండా మనకి ఎక్కువ ఎగ్జామ్లో అడిగినటువంటి అంశం మనం గమనించినట్లయితే ఇక్కడ కాస్టిక్ సోడా ఓకే లేదంటే మనం ఏమంటామంటే దీన్నే కాస్టిక్ సోడా గురించి అడిగాడు సో దాని గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే భారజలం గురించి అడిగాడు సార్ ఫార్ములా గురించి మాట్లాడితే భారజలం అంటే డి టూ ఓ దీన్ని మనం ఏమంటామంటే డ్యుటీరియం ఆ ఆక్సైడ్ అని చెప్పేసి ప్రిపోవడం జరుగుతుంది ఓకే ఎగ్జాంపుల్ ఇంకా మీకు తెలుసు కదా భారజలం యొక్క ఫార్ములో అడగొచ్చు బారజలం యొక్క కెమికల్ నేమ్ అడగొచ్చు ఓకే అదేవిధంగా డ్యూటీరియా ఆక్సైడ్ అంటే ఫార్ములా అడగొచ్చు డ్యూటేరియా ఆక్సమ్కు గల మరొక పేరు డ్యూటీరియం ఆక్సైడ్కి గల మరొక పేరు అని చెప్పేసి ఈ విధంగా మనకు ఎగ్జామ్లో అడగొచ్చు అనమాట ఇంకొక లవణం మనం మిస్ అయిపోయింది ఏంటంటే ఏప్సం లవణం అని ఉంటుంది ఓకే ఏప్సం లవణం దీంట్లో కూడా నీరు ఉంటుంది ఈ యొక్క ఏప్సం లవణం ఫార్ములా ఏంటంటే ఎంజిఎస్ఓ ఫోర్ ఇక్కడ ఎన్ని నీటనులు ఉంటాయంటే ఏడు అనువులు ఉంటాయి సెవెన్ హెచ్ టూఓ ఎంజీఎస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ ఓ ఓకే ఎన్ని అనువులు ఉంటాయి ఉంటాయంటే ఏడు నీటనులు ఉంటాయి ఈ యొక్క దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటని అడుగుతారు మనకు కెమికల్ నేమ్ వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్ ఓకేనా మెగ్నీషియం సల్ఫేట్ అని చెప్పేసి మనము పిలవడం అనమాట ఓకేనా ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ శాతం అడిగినటువంటి బిట్స్ అనమాట ఇంకా ఇంకోటి అయితే మీకు తెలిసిందే డ్రై ఐస్ ఇంత తెలుసు అనుకుంటున్నాను డ్రై ఐస్ అంటే ఏంటి అని అడిగాడు రూపంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనము ఏమంటాము డ్రై ఐస్ అనేది మనము పిలవడం జరుగుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే గెలీనా యొక్క ఫార్ములా అడిగాడు గెలీనా అంటే పీబీఎస్ అనమాట ఓకే గెలీనా అంటే పీబిఎస్ దీన్ని మనం ఏంటంటే లెడ్ సల్ఫేట్ అని పిలుస్తాం లెడ్ సల్ఫేడ్ ఓకే లెడ్ సల్ఫేడ్ అని చెప్పి పిలుస్తామన్నమాట పిబిఎస్ గెలీనా లెడ్ సల్ఫైడ్ అని చెప్పేసి మనము పిలవడం అనమాట ఓకే నెక్స్ట్ లాఫింగ్ గ్యాస్ ఏదైనా అడిగాడు లాఫింగ్ గ్యాస్ యొక్క ఫార్ములా ఏంటి అని అడిగాడు సో లాఫింగ్ గ్యాస్ అని మనం దేని అంటాము ఓకే మనము నైట్రస్ ఆక్సైడ్ని అంటాం నైట్రస్ ఆక్సైడ్ని మనము లాఫింగ్ గ్యాస్ అంటాం దీన్ని మనం ఎన్ టూ ఓతో చూపిస్తాం అనమాట ఎన్ టు ఓ లాఫింగ్ గ్యాస్ యొక్క అనుఫార్ములా అడిగాడు ఎన్ టూ ఓ దీన్ని మనం నైట్రస్ ఆక్సైడ్ అంటాం ఎన్ అంటే ఏంటి అని అడిగాడు నైట్రస్ ఆక్సైడ్ ఇంకో పేరు అడిగాడు లాఫింగ్ గ్యాస్ ఇలా మనకు అడిగాడు అనమాట నెక్స్ట్ కాస్టిక్ సోడా అంటే ఏంటి అని అడిగాడు ఇంత ముందు కదా కాస్టిక్ సోడా ఇంత ముందు కాస్టిక్ సోడా కాస్టిక్ సోడా అంటే ఇదే కాదు ఎన్ఏఓహెచ్ ఓకే ఎన్ఏఓహెచ్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని సోడియం హైడ్రాక్సైడ్ మర్చిపోకండి సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని మనము కాస్టిక్ సోడా అంటాం ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగాడు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అడిగాడు మేబీ ఈసారి అదృష్టం బాగుంటే మళ్ళీ ఈ క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడానికి అవకాశం కూడా మనకు ఉందన్నమాట ఓకే ఇవి మనకు అడిగినటువంటి అంశాలు ఓకే నెక్స్ట్ మనం బిడ్స్ చూసినట్లయితే ఇక్కడ ఆమ్లాలు క్షారాలు అనేటువంటి టాపిక్లో మనకు ఇక్కడ ఇది సెవెంత్ క్లాస్లో ఉన్న టేబుల్ ఎన్సీఆర్టీలో కూడా ఉంటుంది ఈ గ్రూప్ డి ఎగ్జామినేషన్ అనేటువంటిది మనకు సివిల్స్ కాదు కదా సో టెన్త్ క్లాస్ లెవెల్స్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు దాంట్లో భాగంగా టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అడుగుతాడు వాడు మ్యాక్సిమం కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెవెంత్ క్లాస్లో ఉన్న టేబుల్ని బేస్ చేసుకొని దాదాపు ఒక వంద క్వశ్చన్లు తయారు చేసింటారు సార్ ఏం చేశాడంటే వెనిగర్ ఈ కింది వాటిలో ఏ ఆమ్లంలో ఉంటుందని అడిగాడు మళ్ళీ కామ్లో ఉండేటువంటి పదార్థం ఏంటి అని అడిగాడు సో ఇలా 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 క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇదే టేబుల్లో మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి కాకపోతే మీరు అవన్నీ అలా కాకుండా జస్ట్ టేబుల్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్యాచ్ చేయొచ్చు అనమాట సింపుల్ ఎస్టి కామ్లం ఎక్కడ ఉంటుంది వెనిగర్లో ఉంటుంది ఓకే కామ్లం పదార్థం నేను ఇలా చెప్పుకుంటూ వెళ్తాను మీరు వీలైతే స్క్రీన్ షార్ట్ తీసుకోండి ఎందుకంటే మీ దగ్గర టైం లేదు నోట్స్ రాసుకోవడానికి ఓకే ఎస్టి కామ్లం వెనిగర్ ఓలిక్ ఆమ్లం ఉండేటువంటిది ఆలివ్ నూనె ఓలిక్ ఆమ్లం ఉండేటువంటిది ఆలివ్ నూనె ఆలివ్ నూనెలో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని అడుగుతాడు ఎగ్జామ్లో ఓకేనా నిమ్మ నారింజలో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని అడుగుతాడు సిట్రిక్ ఆమ్లం ఓకే సిట్రిక్ ఆమ్లం అనేటువంటిది గుర్తుంచుకోండి నెక్స్ట్ కొవ్వు పదార్థాల్లో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని అడుగుతాడు స్టీరిక్ ఆమ్లం స్టీరిక్ ఆమ్లం వెన్నెలో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని అడుగుతాడు బ్యూటెరిక్ ఆమ్లం బ్యూటరిక్ ఆమ్లం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది త్రీ టు ఫోర్ టైమ్స్ అడిగాడు సార్ డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్లలో అడిగాడు ఓకే నెక్స్ట్ ద్రాక్ష ద్రాక్షలో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని అడిగాడు ద్రాక్ష మరియు చింతపండు రెండిట్లో ఉండేటువంటి ఆమ్లం ఏంటి అని అడిగాడు టార్టారిక్ ఆమ్లం ఓకే టార్టారిక్ ఆమ్లం నెక్స్ట్ మజ్జిగ పెరుగులో ఉండేటువంటిది లాక్టిక్ ఆమ్లం ఎందుకంటే లాక్టోబాసిలస్తో లాక్టోబాసిల్స్తో తయారవుతుంది కాబట్టి లాక్టిక్ ఆమ్లం నెక్స్ట్ పామాయిల్లో ఉండేటువంటి ఆమ్లం పామాటిక్ ఆమ్లం పామాటిక్ ఆమ్లం నెక్స్ట్ పాలకూర మరియు టమాటాలో ఉండేటువంటి ఆమ్లం ఏదైనా అడుగుతాడు ఆగ్జాలిక ఆమ్లం లేదంటే ఆగ్జాలిక ఆమ్లం ఈ కింది పదార్థాల్లో దేంట్లో ఉంటుంది సో పాలకూర మజ్జిగ ద్రాక్ష వెన్న ఈ విధంగా ఆప్షన్ ఇవ్వచ్చు కాబట్టి కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ అడిగినా అక్కడ అడిగినా మేము చెప్పడానికి రెడీగా ఉండాలి ఓకే ఊసిరిలో ఉండేటువంటి ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం దీన్ని మనం సి విటమిన్ అని చెప్పేసి కూడా మనము పిలవడం జరుగుతుంది నెక్స్ట్ యాపిల్స్లో ఉండేటువంటి ఆమ్లం మాలిక ఆమ్లం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇంత ఎగ్జామ్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ కూడా అడిగాడు ప్లస్ గ్రూప్ డీలో కూడా అడిగాడు ఓకే నెక్స్ట్ మూత్రంలో ఉండేటువంటి ఆమ్లం యూరిక్ ఆమ్లం మీకు తెలిసిందే తేనీరులో ఉండేటువంటి ఆమ్లం టానిక్ ఆమ్లం తేనీరులో ఉండేటువంటి ఆమ్లం టానిక్ ఆమ్లం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి ఇంతమందికి ఎగ్జామ్లో అడిగారు అనమాట ఇవి ఆమ్లాలు క్షారాల గురించి మనకు ఎగ్జామ్లో అడిగినాయి ఇవే కాకుండా మనకు ఈ కెమిస్ట్రీ పాటులో ఇంకొక టాపిక్ ఏంటంటే కొన్ని పదార్థాల్లో కొన్ని మనకు ఎలిమెంట్స్ ఉంటాయి వాటి గురించి అడిగాడు ఇప్పుడు ఫర్ సపోజు పత్రహరితం ఉంది అవునా కదా పత్రహరితంలో ఉండేటువంటి మూలకం ఏంటి అని అడిగాడు సో పత్రాహరితంలో ఉండేటువంటి మూలకం ఏంటంటే మెగ్నీషియం ఓకేనా నెక్స్ట్ రక్తంలో ఉండేటువంటి మూలకం ఏదని అడిగాడు రక్తంలో ఉండేటువంటి మూలకం ఏంటి అని అడిగాడు సో రక్తంలో ఏముంటుంది ఐరన్ అనే మూలకం మనకు ఉండడం జరుగుతుంది నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామ్లో ఇంకోటి ఏమి అడిగాడు అంటే రక్తం పత్రాహరితం ఇంకొకటి సైనోకోబాలమిన్ ఓకే కోబాలమిన్ అనే విటమిన్ బిటువెల్వ్ ఉంటుంది కదా విటమిన్ బీ టువెల్ లో ఉండేటువంటి మనకు మూలకం ఏంటి అని అడిగాడు లేదంటే లోహం ఏదని అడిగాడు కోబాల్ట్ ఓకే కోబాల్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏమి అడిగాడు అంటే మానవుని శరీరంలో అత్యధికంగా ఉండేటువంటి మూలకం ఇంకా కాంటాక్ట్స్ ఎట్లా ఇచ్చాడంటే ఆప్షన్లను బట్టి లేల్సి ఉంటుంది అక్కడ ఆప్షన్లు ఏముందంటే కాల్షియం ఉంది కాబట్టి కాల్షియం అనేదాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా రెండు ఇంపార్టెంట్ బిట్స్ ఎగ్జామ్లో అడిగింది చాలామంది చేయలేకపోయిన బిట్స్ వచ్చేసి మనము నూనెలా హైడ్రోజనీకరణ చేస్తాం ఓకే నూనెల హైడ్రోజనీకరణం మరి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పెద్దగా అవుతుంది కాబట్టి పేరు గుర్తుంచుకుంటే ట్రై చేయండి ఎందుకంటే ఇదంత పెద్ద కాన్సెప్ట్ మళ్ళీ నూనెల హైడ్రోజనీకరణంలో వాడేటువంటి ఉత్ప్రేరకంగా ఎట్లా వాడతాం ఉత్ప్రేరకం ఉత్ప్రేరకం అంటే ఏం చేస్తుందంటే ఆ యాక్టివిటీ ఏదైతే చర్య జరుగుతుందో అది స్పీడ్ పెంచుతుంది అనమాట సో ఈ నూనెల హైడ్రోజనీకరణంలో వాడేటువంటి ఉత్ప్రేరకం ఏదని అడిగాడు నికెల్ ఓకేనా నికెల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు అడిగాడు పాటు ఇంకోటి ఏంటి అడిగాడు అంటే హేబర్ విధానం ఉంటుంది ఓకే హేబర్ విధానం అంటుంది ఈ హేబర్ విధానంలో మనకు ఆడేటువంటి ఉత్ప్రేరకం ఏదైనా అడిగాడు హేబర్ విధానంలో ఆడినటువంటి ఉత్ప్రేరకం ఏంటంటే ఇనుము ఐరన్ అంటాం ఓకేనా ఐరన్ ఓకే ఈ యొక్క హేబర్ విధానంలో ఆడే ఉత్ప్రేరకం అయితే ఇనుము నూనెల హైడ్రోజీకరణ వాడేది అయితేనేమో నికెల్ ఈ రెండు కూడా మనకు అడగడం జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా ఏమడిగాడు అంటే వీటి గురించి అడిగా అంటే వీటి గురించి అడిగేటప్పుడు మనకు ఎక్కువ అడిగినటువంటిది వచ్చేసి మూలకాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తేలికైన లోహం అడిగాడు తేలికైన లోహం ఇది మీకు తెలిసిందే లిథియం ఓకే నెక్స్ట్ బరువైన లోహం కూడా అడిగాడు ఎగ్జామ్లో నెక్స్ట్ షిఫ్ట్లో బరువైన లోహం వచ్చేసి ఆస్మియం మీకు ఇది తెలిసిందే ఈ రెండు కూడా మీకు తెలిసినవే ఇంకా మనకి ఎగ్జామ్లో అడిగినటువంటి అంశాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ద్రవ రూపంలో ఉండేటువంటి వాటి గురించి అడిగాడు ఓకే గది ఉష్ణోగ్రత వద్ద ఓకే గది ఉష్ణోగ్రత వద్ద రూమ్ టెంపరేచర్ వద్ద ద్రవ రూపంలో ఓకే ద్రవ రూపంలో ఉండే లోహం ఏది అని అడిగాడు సో ఏది అంటే పాదరసం ఓకే పాదరసం నెక్స్ట్ ఇదే ద్రవ రూపం గది ఉష్ణోగ్రత తర్వాత ద్రవ రూపంలో ఉండేటువంటి అలోహం ఏది అని అడిగాడు సో అలోహం ఏదంటే బ్రోమిన్ ఓకేనా బ్రోమిన్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఓకే లోహం అలోహం ఇవి కూడా మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ ఇంకోటి ఏమి అడిగాడు అంటే వేడి చేసినప్పుడు సంకోచించేది చాలా చాలా ఇంపార్టెంట్ వేడి చేసినప్పుడు సంకోచించే మూలకం ఏదైనా అడిగాడు సంకోచించే మూలకం ఏదైనా అడిగాడు జిర్కోనియం ఓకే జిర్కో నియం అనేటువంటిది వేడి చేసినప్పుడు సంకోచిస్తుంది దీన్ని కూడా మనకు ఎగ్జామ్లో అడగడం జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే విద్యుత్ బల్బ్లో ఉండేటువంటి ఫిలమెంట్ ఉంటుంది కదా సో ఫిలమెంట్లో ఉండేటువంటి లోహం ఏదైనా అడిగాడు టంగ్స్టన్ ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే కాకపోతే మళ్ళీ చెప్తున్నాను ఆల్రెడీ అడిగాడు కాబట్టి నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ పాము కరుస్తుంది కదా ఈ పాము కరిచినప్పుడు బాడీలోకి ప్రవేశించేటువంటి లోహం ఏమిటి అని అడిగాడు ఓకే సో ఆర్సెనిక్ ఆర్సెనిక్ అనేటువంటి లోహం మన బాడీలోకి రావడం జరుగుతుంది ఇక్కడ చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్సే ఓకేనా కావాలంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి అక్కడ ఆల్రెడీ స్క్రీన్ షాట్స్ అన్నీ మీకు రెడీగా ఉన్నాయి ఓకేనా వీడియో రూపంలో ఉన్నాయి ఒక్కొక్క వీడియో చూసుకుంటే మీకు సరిపోతుంది అవన్నీ మీకు ఒక దగ్గర చెప్తున్నాను ఓకే వీలైతే ఫాస్ట్గా రాసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ చూసినట్లయితే ఇవి ఆమ్లాల గురించి మనం మాట్లాడితే ఇవే కాకుండా కొన్ని క్షారాల గురించి కూడా మనకి ఎగ్జామ్లో అడిగాడు సో సున్నపు నీరు అంటే ఇంతమందికి చెప్పాము కాల్షియం హైడ్రాక్సైడ్ అంటామని చెప్పేసి చెప్పడం జరిగింది దీన్ని అంటామని కూడా మనం చెప్పడం జరిగింది నెక్స్ట్ సబ్బులలో ఉండేటువంటి క్షారం ఏంటి అని అడుగుతాడు ఓకే సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ రెండిట్లో ఏదుంటే అది మన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి గాజు గాజును శుభ్రపరిచే ద్రవాలు ఏవైనా అడుగుతాడు అమోనియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇస్ ఇంపార్టెంట్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అది ఏంటంటారంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ని మనము మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఆమ్లాల్లో ఇంకా ఎక్కువ ఏం అడిగాడు అంటే పచ్చళ్ళ తయారీలో వాడేటువంటిది ఏ ఆమ్లం అని అడిగాడు ఓకే ఆమ్లం సో ఈ ఎస్టి ఆమ్లం ఎక్కడ ఉంటుంది ఇంతకుముందుగా మాట్లాడుకున్నాం ఇక్కడ వెనిగర్లో ఉంటుంది అవునా కదా సో ఇలా అడగొచ్చు లేదా పచ్చళ్ళ తయారీలో ఉపయోగించే ఆమ్లం అని కూడా అడగొచ్చు ఎస్టి కామ్లం పులిహోర తయారీలో సిట్రిక్ ఆమ్లం ఓకే శీతల పానీయాల తయారీలో కార్బానిక్ ఆమ్లం ఓకే మరకలు తొలగించడానికి ఆగ్జాలిక్ ఆమ్లం ఎరువుల తయారీలో లేదా బ్యాటరీలలో చాలా ఇంపార్టెంట్ బ్యాటరీలలో వాడేది సల్ఫ్యూరిక్ ఆమ్లం మందులు మరియు రంగుల తయారీలో వాడేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్ పేల్డ్ పదార్థాల తయారీలో వాడేది నత్రిక్ ఆమ్లం హెచ్ఎన్ ఓ త్రీ ఓకే సో ఇవి మనకు వాడడం ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాడనమాట సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైతే నెక్స్ట్ గ్రీజు మార్కలు తొలగడానికి ఓకే గ్రీజు మార్కలు తొలగడానికి అమోనియం హైడ్రాక్సైడ్ సబ్బుల తయారీలో ఇంత చెప్పాం పొటాషియం సోడియం హైడ్రాక్సైడ్స్ ఉంటాయని బ్లీచింగ్ పౌడర్లో ఉండేది కాల్షియం హైడ్రాక్సైడ్ ఓకే నెక్స్ట్ ఆమ్ అగ్నిమాపక పదార్థాల తయారీలో మనకు ఉండేటువంటిది అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉపయోగించడం జరుగుతుంది ఆహారం నిల్వ కొరకు సాధారణ ఉప్పు ఉతకడానికి బట్టల సోడా కేక్ తయారీలో వంట సోడా ఉపయోగిస్తాం బట్టల సోడా అంటే ఏంటి వంట సోడా ఏంటంటే ముందుకు మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం అనమాట ఓకే సో ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్నే ఎగ్జాక్ట్గా తీసి ఇచ్చాడన్నమాట ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ని కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను అంతే ఓకే నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ టేబుల్ ఇంపార్టెంట్ వీళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడిగినటువంటిది సో సోడియం బైకార్బోనేట్ ఇంత ముందుకే చెప్పాను సోడియం బైకార్బోనేట్ దీని ఏమంటాము తినే సోడా అంటామని కూడా మనం మాట్లాడుకున్నాం సోడియం హైడ్రాఆక్సైడ్ ఎన్ఏహోహెచ్ కాపర్ సల్ఫేట్ సియుఎస్ఓ ఫోర్ ఓకే సో ఈ కా సియుఎస్ఓ ఫోర్నే మన ఆర్ధిక కాపర్ సల్ఫేట్లో సియుఎస్ఓ ఫోర్ ఫైవ్ హెచ్ టూ ఉంటుందని మాట్లాడుకున్నాం ఓకే ఇది అవసరం లేదు మనం ఇంత ముందు మాట్లాడుకున్నాం కాబట్టి సిల్వర్ నైట్రేట్ ఫార్మా గుర్తుంచుకోండి సిల్వర్ నైట్రేట్ ఏజీఎన్వో త్రీ ఏజీ త్రీ ఓకే నెక్స్ట్ హైడ్రో హైడ్రోక్లోరిక్ ఆమ్లం మీకు తెలుసు హెచ్సిఎల్ సల్ఫ్యూరిక్ ఆమ్లం ఫార్ములా మీకు తెలుసు హెచ్ టూ ఎస్ఓ ఫోర్ నైట్రిక్ ఆమ్లం మీకు తెలుసు హెచ్ఎన్ ఓ త్రీ ఇంత ముందుకు మాట్లాడే నైట్రిక్ ఆమ్లం నైట్రిక్ ఆమ్లం అని పిలుస్తాం అమోనియం క్లోరైడ్ ఇంపార్టెంట్ ఎన్హెచ్ ఫోర్ సిఎల్ ఇది ఎగ్జామ్ లో అడిగాడు టూ టైమ్స్ అడిగాడు ఓకే ఇక్కడ చెప్పే ప్రతిదీ అడిగాడు కాకపోతే ఎక్కువ అడిగింది మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా నెక్స్ట్ పొటాషియం డైక్రోమెట్ కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ పొటాషియం డైక్రోమెట్ నెక్స్ట్ పొటాషియం పర్మాంగనిట్ కేఎంఎన్ఓ ఫోర్ కేఎంఎన్ఓ ఫోర్ ఏం అడుగుతాడు ఎగ్జామ్లో సార్ అంటే కేఎంఎన్ఓ ఫోర్ అని ఇచ్చి ఈ క్రింది వాటిలో దానికి గల పేరు రసాయన పేరు అడుగుతాడు పొటాషియం పర్మాంగనేట్ పొటాషియం డైక్రోమేట్ ఓకే పొటాషియం హైడ్రాక్సైడ్ పొటాషియం బైకార్బోనేట్ ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకండి పొటాషియం డైక్రోమేట్ అంటే కే ఓ సెవెన్ పొటాషియం పర్మాంగనేట్ అంటే కేఎంఎన్ఓ ఫోర్ ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే సిల్వర్ నైట్రేట్ ఏజీ ఎన్వో త్రీ ఇంపార్టెంటు అండ్ అమోనియం క్లోరైడ్ వచ్చేసి మనకు ఎన్హెచ్ ఫోర్ సిఎల్ ఓకేనా ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో ఇంపార్టెంట్ అనమాట స్క్రీన్షాట్ ఓకే కదా నెక్స్ట్ ఇక్కడ ఇది యాక్చువల్గా ఫిజిక్స్ న్యూమికల్స్లో చెప్పాను అయినా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే సింపుల్ కాబట్టి చెప్తున్నాను ఒక కర్పరం ఇస్తాడు ఆ కర్పరంలో ఉండేటట్టుంటి గరిష్ట ఎలక్ట్రాన్లు అని అడుగుతాడు ఫార్ములో వచ్చేసి టూ ఎన్ స్క్వేర్ అయితే ఇక్కడ కే కర్పరం ఎల్ ఎంఎన్ఓ అని ఇస్తాడనమాట అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందంటే కే అంటే ఒకటిగా భావించాలి ఎల్ అంటే అని ఓకే ఎం అంటే అని ఎన్ అంటే నాలుగని ఓ అంటే ఐదు అని చెప్పేసి మనం సంఖ్యను భావించాలి ఆ కర్పరంగా భావించాలి సో దాంట్లో ఉన్నటువంటి ఆధారంగా ఏం ప్లేస్లో మనం రా కర్పరం అన్నప్పుడు టూ వన్ కే వాల్యూ ఎంత వన్ ఓకే వన్ స్క్వేర్ అంటే టూ వస్తుంది ఎల్ కర్పరంలో ఎనిమిది గరిష్ట ఎలక్ట్రాన్లు ఉంటాయి ఎం కర్పరంలో పద్దెనిమిది ఎలక్ట్రాన్లు ఉంటాయి ఎన్ కరపరంలో ముప్పై రెండు ఎలక్ట్రాన్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది ఎగ్జాంపుల్ డైరెక్ట్గా చూడదు కే కర్పరంలో ఉండేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్లు ఎన్ని ఎల్ కర్పరం ఉండే గరిష్ట ఎలక్ట్రాన్లు ఎన్ని లేదంటే పద్దెనిమిది గరిష్ట ఎలక్ట్రాన్లు కలిగినటువంటి కర్పరం ఏమిటి ఈ విధంగా క్వశ్చన్లు అయితే మీ నాకు ప్రీవియస్లో అడిగారు ఓకే నెక్స్ట్ ఇది డాబర్నీర్ త్రికాల్ సార్ పిరియాడిక్ టేబుల్లో నేను చెప్పాను కాకపోతే మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నాను అంటే మళ్ళీ ఎక్కువసార్లు అడిగాడు కాబట్టి చెప్పాను కదా రిపీటెడ్ బిట్స్ అని డాబర్నీర్ త్రికాల్ ఓకే డాబర్ డాబర్నీర్ త్రికాల్ అంటారు ఇంపార్టెంటు ఈ టేబుల్ ఎట్లుందో అట్లా గుర్తుండాలి మీకు వీలైతే కింద ఉన్నటువంటి పరమాణు భారాలు కూడా గుర్తుండాలి ఓకే లిథియం సోడియం పొటాషియం లిథియం సోడియం పొటాషియం ఒక ట్రైడు కాల్షియం స్ట్రాన్షియం బేరియం ఒక ట్రయడు ట్రయడ్ అంటే మూడు కలిగింది అని అర్థం ఓకే క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అనేటువంటిది ఇంకొక ట్రైడు సల్ఫర్ సెలీనియం టెలూరియం ఒకటి మ్యాంగనీస్ క్రోమియం ఇనుము సార్ మ్యాంగనీస్ క్రోమియం ఇనుము టూ టు త్రీ టైమ్స్ వచ్చింది ఓకేనా ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ అవుతారు ఎలా అంటే క్వశ్చన్ చెప్తాను చూడండి టేబుల్ పైన ఫస్ట్ నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్ షిఫ్ట్లలో ఎందుకంటే ఎగ్జామ్ ముందు నుంచి వెళ్ళే కొద్ది లెవెల్స్ పెరుగుతున్నాయి అనమాట ఎలా పెరిగా చెప్తా చూడండి ఇదే టేబుల్ని ఎలా మార్చాడు ఫస్ట్ ఏం అడిగాడంటే ఈ క్రింది వాటిలో డాబానీ త్రికం ఏది అని అడిగాడు లిథియం సోడియం పొటాషియం అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చాడు మిగతా ఏవేవో ఇచ్చాడనమాట నెక్స్ట్ సార్ చేసేటప్పుడు ఏం చేశాడంటే సెకండ్ సార్ అడిగేటప్పుడు లిథియం సోడియం పొటాషియం కాల్షియం స్టాన్షియం అయోడిన్ అని అనమాట ఓకేనా నెక్స్ట్ సల్ఫర్ సెలీనియం ఇనుమో అని మ్యాగనీస్ క్రోమియం టెలూరియం అని ఈ విధంగా దీంట్లో కన్ఫ్యూజ్ చేసి ఒక లైన్ మాత్రమే కరెక్ట్ ఇచ్చాడు ఈ ఐదు షిఫ్ట్ ఈ ఐదు త్రికాలలో అంటే ఈ ఐదు త్రికాలు కలిగినటువంటి గ్రూపులలో ఓకే ఐదు గ్రూపులలో మొత్తం ఉన్న త్రికాలల్లో కాబట్టి వర్షక్రమాన్ని కూడా నెక్స్ట్ షిఫ్ట్లో ట్రై చేశాడు మూడవ షిఫ్ట్లో ఏం చేశాడంటే మూడవసారి అంటే లెవెల్ పెంచినప్పుడు ఏం చేశాడంటే రెండు ఇచ్చాడు క్లోరిన్ బ్రోమిన్ అనేటువంటిది డాబర్ నెల్ రెండు మూలకం అయితే మూడవ మూలకం ఏమిటి అని చెప్పేసి మనకు అడగడం జరిగిందనమాట కాబట్టి క్లోరిడ్ బ్రోమిన్ అయితే మూడవ మూలకం ఏమవుతుంది అయోడిన్ అవుతుంది ఇంకా హైర్ లెవెల్లో మనకు వెళ్ళి గ్రూప్ డీలోనే ఏమడిగాడంటే లిథియం యొక్క అనుభారం ఏడు సోడియం యొక్క అనుభారం ఇరవై మూడు అయితే పొటాషియం యొక్క అనుభారం ఎంత అని అడిగాడు డాబర్ని త్రికళ అని చెప్పలేదు వాడు సో చాలామంది కన్సిడర్ లిథియం సోడియం ఇచ్చారు పొటాషియం నేనేట్లాగా అనుకుంటాను అయితే ఇది డాబర్ని త్రికాల నుంచి తీసుకున్నాడు అనమాట సో ఇక డాబర్ని త్రికం సూత్రం ఏం చెప్తుందంటే ఈ మొదటి మూలకము అదేవిధంగా ఈ చివరి మూలకం ఏవైతుందో ఈ రెండు మూలకాలకు అంటే లిథియంకు పొటాషియం యొక్క అనుభారాల ను సగం చేసినట్లయితే ఈ మధ్యల మూలకం వస్తుందని చెప్పేసి చెప్తారనమాట ఓకేనా సో అది ఈ అనుభారాలు సమానంగా ఉంటాయి అంటే మధ్యలో వచ్చేటువంటి మూలకం యొక్క ఈ ట్రయల్లో ఉండేటువంటి మధ్య మూలకానికి ఇక్కడ వచ్చేటువంటి ఈ రెండింటి యొక్క సరాసరి అనేటువంటి సమానంగా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది ఒకటి మూడవ మూలకాల పరమానుభారాల సరాసరి మధ్య మూలకానికి సమానం అవుతుంది మనకు డాబర్ త్రికాల గురించి ఉన్నటువంటి సారాంశం మరి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే పిరాడేడ్ టేబుల్లో చూడండి ఓకేనా పీరియాడిక్ టేబుల్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది సార్ చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి నాతో పాటు అనండి లిథియం సోడియం పొటాషియం లిథియం సోడియం పొటాషియం కాల్షియం శాన్షియం బేరియం కాల్షియం శాన్షియం బేరియం క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ సల్ఫర్ సెలినియం టెలూరియం సల్ఫర్ సెలినియం టెలూరియం మ్యాంగనీస్ క్రోమియం ఐరన్ మ్యాంగనీస్ క్రోమియం ఐరన్ ఓకేనా సో మిమ్మల్ని చాలా ఏం అడగలేదు అంటే సెలీనియం యొక్క అనుభారం ఎంత ఇలా అడగలే ఏమైనా రెండిస్తాడు మూడు దానికి అనుకోవాలి ఎలా కనుకోవాలి మీకు ఆల్రెడీ తెలిసిందే ఓకేనా సో ఇది క్లియర్ నెక్స్ట్ ఎగ్జామ్లో అడిగినటువంటి అన్ని పేర్లు ఇక్కడ పెడుతున్నాను చూసుకోండి ఇది వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి బట్టి పడతారో ఏం చేస్తారో తెలియదు ఇదే దాంట్లోకి వెళ్ళి మీకు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సార్ టెన్ టు ట్వెల్వ్ బిట్స్ రిపీట్ అయ్యాయి సార్ టెన్ టు ట్వెల్వ్ బిట్స్ అడిగాడంటే జస్ట్ ఎలా అడుగుతాడంటే ఇక్కడ ధాతువు ఫార్ములా లోహం అల్యూమినియం అనేటువంటి లోహము ఏ ధాతువు నుంచి వస్తుంది ఆప్షన్లలో బాక్సైటు జింక్ బ్లెండు మ్యాగ్నసైటు ఏసం లవణం అని ఇస్తాడు సో కాబట్టి ఏ లోహానికి ఏది ధాతువు అని తెలిస్తే సరిపోతుంది ఇంకోటి ఏమంటాడంటే ఏప్సం లవణం అనేటువంటి ధాతువు నుంచి ఏ లోహాన్ని సంగ్రహిస్తాము అని అడుగుతాడు సో ఏప్సం లవణం నుంచి వచ్చేది మెగ్నీషియం ఎందుకంటే ఇక్కడ చూడండి సార్ మీకు జింకు బ్లెండ్ను ధాతువు నుంచి ఏమి ఇస్తారంటే జింకు బ్లెండ్లో జింకు ఉంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెడతాడు ఏప్సం లవణం మీకు అసలు క్లూయే లేదు ఓకేనా ఇక్కడ చూడండి గెలీనా క్లూయే లేదు ఓకేనా జిప్సం క్లూయే లేదు ఓకే కార్నలైట్ క్లూయే లేదు హెమటైట్ ఓకే క్లూ లేదు అంటే ఇక్కడ మీకు క్వశ్చన్లో క్లూ లేకుండానే మనకు కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట అలాంటి వాటిని మీరు మాక్సిమం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకే సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్లు ఎలా అడిగారో నేను చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమైందని కూడా నేను అనుకుంటున్నాను ఓకే సో ఏమడుగుతాడు అడుగుతాడు ధాతువు పేరిచ్చి లోహం అడగొచ్చు లోహం పేరిచ్చి ధాతువు అడగొచ్చు ఇంకా హైయర్ లెవెల్ పోయినప్పుడు ఏం చేస్తాడు అంటే చెప్పాను కదా ఇంతకుముందు కూడా చెప్పాను నీటి అణువులు ఉన్నటువంటి దాంట్లో మాట్లాడుతూ ఏం చెప్పాను నేను సార్ ఏప్సం లవనం ఉంటుంది ఏడు నీటి అణువులు ఉంటుంది ఏం ఎగ్జామ్లో ఏమడిగాడు అంటే ఏప్సం లవణంలో ఫార్ములా అడిగాడు కాబట్టి ఈ ధాతువు పేరు ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫార్మ్లో కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతాడు సో జిప్సం ఇంత అడిగాడు కార్నలైట్ లైట్ గుర్తుంచుకోండి దీంట్లో కూడా ఆరు నీటి అణువులు ఉన్నాయి ఇది మిస్ అయిపోయింది అక్కడ నీటి అనువుల దగ్గర ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకే ఒక్కసారి చూద్దాం ఇది ఇది చూసేసిన తర్వాత నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం బాక్సైట్ ఏఎల్ టూ ఓ త్రీ టూ హెచ్ టూ రెండు నీటి అణువులు కలిగింది బాక్సైటు దీని ద్వారా వచ్చేటువంటి లోహం ఏదంటే ఓకే అల్యూమినియం ఓకేనా బాక్సైడ్ ధాతుల ద్వారా వచ్చేటువంటి లోహం అల్యూమినియం ఓకే నెక్స్ట్ కాపర్ ఐరన్ పైరిటీస్ ద్వారా వచ్చేది కాపర్ ఓకేనా కాపర్ ఐరన్ పైరిటీస్ ద్వారా వచ్చేటువంటి లోహం కాపర్ దీని యొక్క ఫార్ములా సియుఎఫ్ఈస్టు జింక్ బ్లెండ్ జెడ్ఎన్ఎస్ దీని ద్వారా జింక్ అనేటువంటి లోహాన్ని తీస్తాం మాగ్నసైట్ అనేటువంటి ధాతువు ద్వారా మనం మెగ్నీషియం లోహాన్ని తీస్తాం MgCO3 త్రీ దీని యొక్క ఫార్ములా ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ ఎప్సమ్లో లవన్ యొక్క ఫార్ములా MgSO4 ఫోర్ సెవెన్ హెచ్ ఓ ఏడు నీటి అణువులు కలిగింది దీని ద్వారా మెగ్నీషియం తీస్తామన్నమాట నెక్స్ట్ హార్న్ సిల్వర్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ అడుగుతాడు హార్న్ సిల్వర్ ఓకేనా ఇక్కడ రెండు సిల్వర్లు ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా క్విక్ సిల్వర్ క్విక్ సిల్వర్ దేనిని అంటాడని ఇంతకుముందుకు అడిగాడు హార్న్ సిల్వర్ యొక్క ఫార్ములా అడిగాడు హార్న్ సిల్వర్ అని అడిగాడు హార్న్ సిల్వర్ అంటేనేమో ఏజిసిఎల్ క్విక్ సిల్వర్ అంటేనేమో హెచ్జి ఓకే హైడ్రాడ్జియం దీన్ని మనం మెర్క్యూరి అని పిలుస్తాం మెర్క్యూరినే క్విక్ సిల్వర్ అంటాము దీనికి ఇంకొక పేరు హైడ్రాడ్జియం ఓకేనా దీన్ని క్విక్ సిల్వర్ అంటారు ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడిగాడు ఓకే ఇంక మళ్ళీ అక్కడ వెళ్ళిపోతున్నాం అసలు టాపిక్ డైవర్ట్ అవుతుంది నెక్స్ట్ పైరో ల్యూసెట్ అనేటువంటి ధాతువు నుంచి మ్యాంగనీస్ని తీస్తాం ఎంఎన్ఓ టూ నుంచి ఐరన్ తీస్తాం ఎఫ్ఈ టూ ఓ త్రీ జింకైట్ నుంచి జె జింక్ తీస్తాం సో జింకు బ్లెండ్ ఉంది జింక్ ఐట్ ఉంది రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కాకండి జింకు బ్లెండ్ అంటే జెడ్ ఎన్ఎస్ జింకైట్ అంటే జెడ్ ఎన్ ఓ ఓకేనా రెండింటికి మధ్య మళ్ళీ క్లాష్ కాకండి జింకైట్ అంటే జెడన్ఎస్ అని పెట్టి మార్క్ వచ్చిందని అనుకోకండి జాగ్రత్తగా చదవండి క్వశ్చన్ చదివేటప్పుడు ఓకే ఇలాంటి వాటిని కన్ఫ్యూజ్ చేస్తాడు రాక్ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ ఉప్పు సోడియంను తీస్తాం మనం ఓకేనా బార్ హెచ్జిఎస్ హైడ్రాజియంను తీస్తాం హైడ్రాజియం మెర్క్యూరీ తీస్తాం అనమాట ఓకేనా మ్యాగ్నటైట్ ఎఫ్ఈ టూ ఓ త్రీ సారీ టూ ఓ ఫోర్ ఓకేనా ఎఫ్ఈ టూ ఓ ఫోర్ కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ చూడండి ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ మ్యాగ్న టైట్ మ్యాగ్న టైట్ హెమటైట్ ఎఫ్ఈ టూ ఓ త్రీ ఎఫ్ఈ టూ ఓ త్రీ అయితేనేమో హెమటైటు ఎఫ్ఈ త్రీ ఓ ఫోర్ అయితేనేమో మ్యాగ్నటైటు రెండింటి మధ్య కన్ఫ్యూజ్ కాకండి రెండింటిని చూసేది లోహం ఐరన్నే ఓకే నెక్స్ట్ గెలిన పీబీఎస్ ఇంత ముందుకి యాడ్గా ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మనము ప్లబం ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే నెక్స్ట్ జిప్సం కాల్షియం సల్ఫేట్ టూ హెచ్ టూ ఓ కాల్షియం తీస్తాం సున్నప్రాసిఏసీ ఓ త్రీ మనకు కాల్షియం ఇస్తాం కార్నలైట్ ఇది ఇంపార్టెంట్ కార్నలైట్ కేసీఎల్ ఎంజీసీఎల్ టు సిక్స్ హెచ్ టూ ఇది ఎగ్జామ్లో అడిగాడు మెగ్నీషియం ఇస్తాం అనమాట ఇక్కడ కార్నలైట్ ఫార్ములా ఏంటని అడిగాడు సో కార్నలైట్ ఫార్ములా అడిగి ఆప్షన్ ఏం అంటే కేసీఎల్ ఎంజీసీఎల్ టు సిక్స్ హెచ్ టూ ఒకటి పెట్టాడు కాల్షియం సల్ఫేట్ టూ హెచ్ టూ ఎంజెస్ ఓ ఫోర్ సెవెన్ హెచ్ టూ ఓ ఏఎల్ టు ఓ త్రీ టూ హెచ్ టూ ఇలా మనకు ఆప్షన్లలో పెట్టాడు అనమాట ఓకేనా సో కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి కేసీఎల్ ఎంజీసీఎల్ టూ సిక్స్ హెచ్ టూఓ ఈ టేబుల్ ఇంపార్టెంట్ స్క్రీన్ షాట్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఇది ఇంపార్టెంట్ ఓకే సో ఇక్కడ తగరం అనేటువంటి లోహము సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ వాసన అని చెప్పేసి పీబిఎల్ లెడ్డయోడేడ్ యొక్క రంగు అని చెప్పేసి పసు పచ్చ బోడిద ఘాటైనా అని మేథఫాల్ అని చెప్పాడు సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క తగరం అనేటువంటి లోహం జింక్ మెటల్ అనేటువంటిది మనకు బూరిద రంగులో ఉంటుంది ఓకే సల్ఫర్ డైఆక్సైడ్ అనేటువంటిది మనకు ఘాటైన వాసన కలిగి ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ పీబీఎల్ లెడ్ అయోడైడ్ అనేటువంటిది మనకు పసుపు పచ్చ రంగులో ఉండడం జరుగుతుంది ఓకే సో ఇవి కూడా నోట్ డౌన్ చేసుకోండి మళ్ళీ సపరేట్ సపరేట్ అడగవచ్చు ఇప్పుడు బాక్స్లో అడిగాడు నెక్స్ట్ సార్ సపరేట్ సపరేట్ అడగొచ్చు ఓకే నెక్స్ట్ కాల్షియం యొక్క పరమాణు రాశి ఇంత ముందుకే చెప్పాను మీకు ఏమని చెప్పాను ఒకటి నుంచి ముప్పై వరకు మూలకాలు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అది నేర్చుకోవాలి వాటి భారాలు నేర్చుకోవాలి డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు చూడండి కాల్షియం యొక్క పరమాణు రాశి ఎంత నలభై కాల్షియం యొక్క నెంబర్ ఎంత అటామిక్ నెంబర్ ట్వంటీ బారం ఫార్టీ దీని మీద రెండు లెక్కలు కూడా చెప్పాయి కాల్షియంకి కాల్షియం ఆక్సైడ్ మీద ఒకటి అడిగాడు లెక్క ఇంకోటి కాల్షియం హైడ్రాక్సైడ్ మీద ఒకటి అడిగాడు కాల్షియం ఉండే మూడు బిట్లు కనబడుతున్నాయి ఇక్కడ ఓకేనా కాబట్టి పరమాణు భారాలు ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఎన్ని రకాలైన అనువిచ్ఛేదనాలు ఉన్నాయి సింపుల్ క్వశ్చన్ రెండు రకాలు కేంద్రక సంలీనం కేంద్రక విమలీనం ఈ దాని మీద కూడా మళ్ళీ డైరెక్ట్ అడగకుండా ఇగో ఇలాంటి బిట్ అడిగాడు డెడ్ ఈజీ బిట్ కూడా ఓకే ప్రస్తుతం పదార్థం ఉన్న స్థితులు ఎన్ని రకాల స్థితులు ఉన్నాయని అడిగాడు మొత్తం ఎన్ని స్థితులు అంటే ఐదు స్థితులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే కాకపోతే ఒకసారి చెప్తాను ఘన అంటే సాలిడు ద్రవ లిక్విడ్ నెక్స్ట్ వాయు గ్యాసియస్ స్టేట్ అంటాము వాయు నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మా ఓకే ప్లాస్మా అనేటువంటిది కూడా ఒక స్థితి నెక్స్ట్ బోస్ ఐన్స్టీన్ ఓకే బోస్ ఐన్స్టీన్ కండెన్సేషన్ ఓకే కండెన్సేషన్ కండెన్సేషన్ స్టేట్ అనేటువంటిది ఫోర్త్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డైరెక్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే ఎన్ని స్థితులు ఉన్నాయని అడిగాడు ఐదు స్థితులు నెక్స్ట్ ఫిఫ్ట్లో ఏమడిగాడంటే పదార్థ స్థితులలో నాలుగోది ఏది అని అడిగాడు ఘన ద్రవ వాయు ప్లాస్మా అని ఇచ్చాడు మళ్ళీ ఇది ద్రవను ఘనను పెట్టకూడదు ఇదే సీక్వెల్స్ ఉండాలి ఘన ద్రవ వాయు ప్లాస్మా బోస్ ఐన్స్టీన్ నాలుగవ స్థితి ప్లాస్మా ఐదవ స్థితి బోస్ ఐన్స్టిన్ కండెన్సింగ్ స్టేట్ అనమాట ఓకేనా సో ఇది హైయెస్ట్ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది ఇదంతా మళ్ళీ స్టోరీ సపరేట్ ఓకే సో ఘన ద్రవ వాయు ప్లాస్మా బోస్ ఐన్స్టీన్ కండెన్సింగ్ స్టేట్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఐదు రకాల స్టేజ్లో అండ్ స్థితులలో మనకు పదార్థం అనేటువంటిది కనబడుతుంది మొత్తం మీద వరల్డ్లో ఓకే వరల్డ్ కానీ విశ్వంలో కానీ నెక్స్ట్ మీ యొక్క అరచేతిలో ఉంచినట్లయితే ఏ మెటల్ కరిగిపోతుందని అడిగాడు ఏ మెటల్ కరిగిపోతుంది గాలియం ఓకే సో గాలియం వేసవికాలంలో కరుగుతుంది లేదా మన చేతి ఉండేటువంటి ఉష్ణోగ్రత అంటే వేడికి కరుగుతుంది అనమాట ఏది గాలియం అనేటువంటి మెటల్ లోహము ఇంపార్టెంటు చాలాసార్లు అడిగాడు ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కార్బన్ రూపాంతరం కాదు అన్నాడు క్వశ్చన్ చదివేటప్పుడు ఈ కాదు అవును అడుగుతుండో ఏం అడుగుతుందో చూడండి లేకపోతే అనసంగ బిట్టు పోతుంది సో గ్రాఫైటు బక్మినిస్టర్ పుల్లరిను డైమండ్ ఈ మూడు కూడా కార్బన్ రూపాంతరాలు బొగ్గు అనేటువంటిది కార్బన్ రూపాంతరం కాదు సో ఈ యొక్క బక్మినిస్టర్ పులరినే సిక్స్టీ అని కూడా మనం పిలుస్తాము మళ్ళా గ్రాఫైట్ అంటే మీకు ఇది అంటే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్తాము డైమండ్ అంటే ఈ యొక్క కార్బన్ రూపాంతరాల్లో అత్యంత గట్టిదని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది మళ్ళీ దీంట్లో ఏమవుతుంది అంటే డైమండ్ బందకోణం అంటుంది డైమండ్లో ఉండేటువంటి ఆకృతి ఎలా అని అడుగుతాడు బక్మినిస్టర్ పుల్లరిలో కూడా బంధకోణం ఇవన్నీ ఉంటాయి అవి సపరేట్గా డిస్కషన్ చేద్దాం అది మళ్ళీ వేరే స్టోరీ ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇదే దాని మీద అడిగాడు అంటే ఈ క్రింది వాటిలో కార్బన్ రూపాంతరాల్లో గట్టిదని అడిగాడు నేను చెప్పేదంతా బిట్టే ఓకేనా డైమండ్ కార్బన్ రూపాంతరాల్లో జాడు స్వభావం కలిగింది గ్రాఫైట్ కార్బన్ రూపాంతరాల్లో ఫుట్బాల్ ఆకారంలో ఉందని అడిగాడు ఇంత ముందుకు ఫుట్బాల్ ఆకారంలో ఉండేది ఏదని అడిగాడు బక్మనిస్టర్ పులర్ ఏంది దీని సిక్స్టీ అని చెప్పి పిలుస్తాం ఇవన్నీ కూడా విడిసే ఓకేనా సో గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓన్లీ అంటే టాప్ వన్ పర్సెంట్లో మనం అంటే టాప్ ర్యాంకర్గా ఉండాలి అనుకున్న వాళ్ళు నేర్చుకోవాల్సిన టేబుల్ అనమాట ఎందుకంటే అందరి విట్టు పెట్టలేదు ఏమడిగాడు సార్ అంటే ఈ క్రింది వాటిలో నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు ఏమి ఇచ్చాడంటే పొటాషియం సోడియం జింకు ఓకే ఆరం ఇచ్చేసి ఈ క్రింది వాటిలో అత్యధిక చర్యాశీలత కలిగింది ఏంటి అని అడిగాడు అందరి కన్ఫ్యూజ్ అత్యధిక చర్యాశీలత ఎట్లా చెప్పాలి సో మూలకాలను వాటి యొక్క చర్యాశీలత ఆధారంగా ఒక సీక్వెన్స్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఇచ్చారు అదే ఈ సీక్వెన్స్ ఇది ఇంపార్టెంట్ ఓకే అత్యధిక చర్యశీలత ఈ పైన ఉన్న ఏవైతున్నాయో ఇవి చర్యాశీలత ఎక్కువ ఈ కిందికి ఇలా వచ్చే కొద్దీ మనకి ఏమవుతుందంటే దీని యొక్క చర్యాశీలత అనేటువంటి తగ్గిపోతుందనమాట ఓకేనా సో దీని మీద బిట్టి ఇంత ముందుకు ఏం అడిగడు సార్ అంటే ఇదే టేబుల్ మీద దృష్టిలో పెట్టుకొని ఈ క్రింది వాటిలో చర్యాశీలత తక్కువగా కలది అన్నాడు తక్కువగా కలది ఏంది గోల్డ్ దీనికన్నా తక్కువ ఇప్పుడు ఫస్ట్ గోల్డ్ చూడాలి చర్యాత్ర తక్కువ ఉన్నది ఏంటంటే గోల్డ్ గోల్డ్ ఒకవేళ ఆప్షన్ లేకపోతే సిల్వర్ సిల్వర్ కూడా కనబడకపోతే ఆప్షన్ల మెర్క్యూరీ ఓకేనా ఇంతమందికి ఎగ్జాంపుల్ ఏం చేశాడంటే సిల్వర్ గోల్డ్ ఇవ్వకుండా మెర్క్యూర్ అనే ఆప్షన్లో పెట్టిండు ఓకే సో అప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఈ టేబుల్ వచ్చి ఉంటే టాప్ వన్ పర్సెంట్ అంటే ఒకవేళ డిఫికల్ట్ బిట్స్ ఇస్తే విధంగా ఇస్తాడనమాట ఓకేనా సో ఈ పొటాషియం సోడియం జింకు ఆరంలో తక్కువ వచ్చే అంటే మీరే చెప్తారు ఏది ఆరమని ఎక్కువ రేషిల్లత అంటే ఏం చెప్తారు పొటాషియం అని మీరే చెప్తారు ఎందుకంటే ఈ టేబుల్ మీకు వస్తుంది కాబట్టి ఓకేనా సో ఈ టేబుల్ ఇంపార్టెంట్ ఈ సీక్వెన్స్ ఇంపార్టెంటు పొటాషియం సోడియం కాల్షియం మెగ్నీషియం అల్యూమినియం జింక్ ఐరన్ లెడ్ ఓకే పాదరసం ఓకే నెక్స్ట్ హైడ్రోజన్ నెక్స్ట్ కాపర్ మెర్క్యూరీ అంటే పాదరసము సారీ ఇక్కడ లెడ్ అంటే మనకు సీసమ్ అవుతుంది అనమాట నెక్స్ట్ సిల్వర్ ఓకే నెక్స్ట్ గోల్డ్ దీని కింద ఇంకొకటి కూడా ఉంటుంది ప్లాటినం ఓకేనా ప్లాటినం కూడా ఉంటుంది లోహం కాదు అయినప్పటికీ ప్లాటినం కూడా భావించండి ఒకవేళ మీకు ఈ క్రింది వాటిలో చర్యాశీలత తక్కువ కలిగిందంటే ప్లాటినంకు ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇంకోటి ఏం ఈ క్రింది వాటిలో ఆక్సిజన్ లేదంటే ఆక్సీకరణం చందనిధి చందనిధి ఓకే చందనిధి ఈ క్రింది వాటిలో ఆక్సీకరణ చెందంది అంటే ఇంటరెక్ట్ ఏం చెప్తుండు అదే యాక్టివ్గా ఉండదు ఏ దాంట్లో పాల్గొనదు యాక్టివ్ అంటే చర్యల పాల్గొనంది ఏది అని అడుగుతాడు మూడు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఒకటి ప్లాటినం నెక్స్ట్ బంగారం మూడు వచ్చేసి సిల్వర్ వెండి ఓకే ఈ మూడు కూడా ఆక్సిజన్తో అంత తొందరగా చర్య పొందవు అనమాట ఓకేనా మ్యాక్సిమం చర్య పొందవు సో వీటిని అడుగుతాడు ఈ క్రింది వాటిలో ఆక్సిజన్తో చర్యను ఉంది అని కొన్నిసార్లు ఆప్షన్లో ప్లాటినం కనపడవచ్చు కొన్నిసార్లు బంగారం కనబడుచు కొన్నిసార్లు సిల్వర్ కనబడుచు ఇంత ముందుకు సిల్వర్ కనబడేది బంగారం కనబడే ప్లాంట్ అంటే మూడు డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఫైమ్ చేయాలంటే దీని మీద ఓకే సో దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఎందుకు సార్ ఈ టేబుల్ చెప్తున్నావు అంటే జస్ట్ మీకు చూపించడం కొరకు కొన్ని మూలకాలను చూస్తారని చెప్పేసి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి హైడ్రోజన్ అంటే హెచ్ ఆక్సిజన్ అంటే ఓ నైట్రోజన్ అంటే ఎన్నో సల్ఫర్ అంటే ఎస్ కార్బన్ అంటే సి కాల్షియం అంటే సిఏ క్లోరిన్ అంటే సిఎల్ క్రోమియం అంటే సిఆర్ బ్రోమిన్ అంటే సారీ బోరాన్ బోరాన్ అంటే బి ఓకే బేరియం అంటే బిఏ బ్రోమిన్ అంటే బీఆర్ బెరీలియం అంటే బీఈ అల్యూమినియం అంటే ఏఎల్ ఐరన్ అంటే ఎఫ్ఈ ఫెరస్ అంటాం ఎందుకు ఈ పేర్లు ఎఫ్ఈ ఎందుకు ఉంది మరి ఐ ఉండాలి కదంటే దాని గురించి మాట్లాడదాం బంగారం అంటే ఏయు సోడియం అంటే ఎన్ఏ పొటాషియం అంటే కే పి ఉండాలి కదా సార్ అంటే పి ఎందుకు ఉండాలి ఇప్పుడు మాట్లాడదాం ఓకేనా ఇవి ఇంపార్టెంటు సో కొన్ని మూలకాలకు ఏమవుతుందంటే మనకు లాటిన్ నేమ్స్ పెట్టారనమాట అంటే యాక్చువల్గా మనం ఎప్పుడే కానీ మూలకం రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఆంగ్ల సాంకేతిక వర్డ్నే ఉపయోగిస్తాం కానీ కొన్ని మూలకాలు ఏం చేస్తామంటే లాటిన్ వర్డ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి హైడ్రోజన్లో హెచ్ అని చూపించాం ఎందుకంటే ఇంగ్లీష్ పదంలోని మొదట కానీ కొన్ని స్పెషల్ మూలకాలు ఇక్కడ చూపించినటువంటి మూలకాలు ఏవైతున్నాయో ఈ మూలకాలను మనము వాటి యొక్క లాటిన్ నేమ్స్తో పిలుస్తామన్నమాట సోడియం అని పిలుస్తాం ఓకేనా సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే సోడియం అనేటువంటి మూలకం ఉంది కదా ఈ సోడియంను లాటిన్లో ఏమంటాం అంటే నెట్రియం అని పిలుస్తాం ఏమని నెట్రియం అని పిలుస్తాము కాబట్టి ఇక్కడ మీరు గమనించండి సోడియంకు యొక్క లాటిన్ నేమ్ ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి లాటిన్ నేమ్ లాటిన్ నేమ్ లాటిన్ పదం ఓకే సోడియంను లాటిన్లో నెట్రియం అంటాం ఆ నెట్రియంలో మొదటి రెండు అక్షరాలే నెట్రియం ఎన్ఏ కాబట్టి ఎన్ఏ అనేటువంటి పేరుతో చూపిస్తాం కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ సోడియం అంటే ఎన్ఏ పొటాషియంను కేతో చూపిస్తాం దీన్ని లాటిన్లో కాలియం అని పిలుస్తాం ఐరన్ను మనం ఎఫ్ఈతో చూపిస్తాం దీన్ని ఫెర్రమ్ అని చెప్పేసి పిలుస్తాం కాపర్ని మనము సియుతో చూపిస్తాము క్యూప్రమ్ క్యూప్రమ్ ఓకే సిల్వర్ను మనము ఏజీతో చూపిస్తాము అర్జెంటీనం టిన్ని మనము ఎస్ఎన్తో చూపిస్తాము స్టానం ఇంపార్టెంటు యాంటిమోనీని మనము ఎస్బీతో చూపిస్తాము స్టిబియము ఇది ఇంపార్టెంటు టంగ్స్టన్ను డబ్ల్యూతో చూపిస్తాము వోల్ఫ్రమ్ ఈ టంగ్స్టన్ మనం బల్బులలో వాడతాం తెలుసు కదా నెక్స్ట్ గోల్డ్ దీన్ని ఏయూతో చూపిస్తాము ఆరం మెర్క్యూరీని హెచ్డితో చూపిస్తాము హైడ్రార్జియం లెడ్ని మనము పీబీతో చూపిస్తాం ప్లబ్బం అని చెప్పేసి మనము పిలవడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇవి పేర్లు లాటిన్ నేమ్స్ వాటికి ఉండేటువంటి అక్షరాలు ఎగ్జాంపుల్ ఏమి అడిగాడు అంటే యాంటీమోని యొక్క మనకు సింబల్ ఏంటి అని అడిగి ఆప్షన్ ఇచ్చేసి ఏఎన్ ఒకటి ఏటీ ఒకటి ఎస్బీ ఒకటి డబ్ల్యూ ఒకటి ఈ విధంగా ఆప్షన్లు ఇచ్చాడు కాబట్టి ఇవి కూడా మనకి ఎగ్జామ్లో అడిగారు ఇవి కూడా మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగినటువంటి అంశాలు మనం గమనించినట్లయితే చాలా ఉన్నాయి ఈ యొక్క లాటిన్ నేమ్స్ అడిగాడు జడవాయువుల గురించి అడిగాడు అండ్ అదేవిధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి అడిగాడు అంటే ఆక్వా రిజియా సార్ ఆక్వా రీజియా దీన్ని మనం ఏమంటామంటే రసరాజ్యం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది దీని యొక్క అంటే దీంట్లో ఉండేటువంటి మూలకాలు ఏమైనా అడిగాడు హెచ్సిఎల్ ప్లస్ హెచ్ఎన్ఓ త్రీ ఉంటాయి త్రీ ఈస్టు వన్ రూపంలో అనమాట యాక్వరిజ్ యొక్క ఫార్మ్ ఏంటని అడిగాడు అడిగాడు అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎగ్జామ్లో ఇంకా అడిగినటువంటి అంశాలు చూసినట్లయితే ఫెర్మాలీ హైడ్ సారీ ఫార్మల్న్ యొక్క పేరు అడిగాడు అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఎల్పిజి యొక్క ఫుల్ ఫామ్ అడిగాడు కెమిస్ట్రీలో భాగంగానే అంటే దానిలో కొన్ని అడిగాడు అనమాట నెక్స్ట్ చూసినట్లయితే ఆమ్లం గురించి అడిగాడు పీహెచ్ వాల్యూస్ మెయిన్ ఇంపార్టెంటు పీహెచ్ వాల్యూస్ ఇచ్చాడు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది మీకు వీలైతే చూసుకోండి నెక్స్ట్ చూసినట్లయితే ఎస్టెలిన్ గురించి అడిగాడు మార్స్ గ్యాస్ అంటే ఏదని అడిగాడు నెక్స్ట్ చూసినట్లయితే యూరియాకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగాడు జస్ట్ ఎంతెందుకు సార్ హెచ్ ఉందా ఈ హెచ్ టూను దీని యొక్క కెమికల్ నే మెయింటైన్ అడిగాడు సో హెచ్ టూ మనం ఏమంటాం హైడ్రోజన్ ఆక్సైడ్ అని చెప్పేసి పిలుస్తాం దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే నీరు అవునా కదా ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగాడు డ్రై ఐస్ కూడా అడిగాడు నెక్స్ట్ చూసినట్లయితే వెనిగర్ గురించి ఇంతకుముందుకే చెప్పుకున్నాం నెక్స్ట్ చూసినట్లయితే కాస్టిక్ సోడా గురించి ఇంతకుముందు కాస్టిక్ సోడా చెప్పుకున్నాం కాటికి కాస్టిక్ పోష పొటాష్ కేఓహెచ్ కాస్టిక్ పొటాషియం పిలుస్తాము దీని గురించి కూడా మనము మాట్లాడుకోవాల్సింది సో ఇవి మనకి అడిగినటువంటి క్వశ్చన్స్ మాక్సిమం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ నేను చెప్పాను ఇంకా కొన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరైతే గ్రూప్ డీ ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళు ఒకరొక నేను మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఈ ఫిఫ్టీన్ మాక్ టెస్ట్లు ఉంటాయి ఈ పే టెస్ట్ సిరీస్ అనమాట దీనిలో కాస్ట్ వచ్చేసి నూట అరవై రూపాయలు ఉంటుంది ఈ టెస్ట్ సిరీస్లో మీకు ఏముంటుందంటే పదిహేను మార్క్ టెస్టులు ఉంటాయి దీంతో పాటు ఇంతకుముందు మనం ఫిజిక్స్ న్యూమరికల్స్ అని చెప్పాను కదా ఫిజిక్స్లో ఎక్కువగా రిపీట్ అయినటువంటి న్యూమరికల్స్ ఇంత మీరు కింద వీడియోలు ఉన్నాయని చెప్పాను కదా ఆ వీడియోలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ప్రీవియస్లో అడిగినటువంటి టువల్ హండ్రెడ్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది టూ థౌసండ్ జిఎస్జీకే బిట్స్ యొక్క హ్యాండ్ రైటర్ నోట్స్ ఉంటుంది సార్ నేను హ్యాండ్ రైటన్ రాసిన నోట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే జస్ట్ అవగాహన కూడా అనమాట ఆ బిట్స్ మీకు ఓకేనా కంప్లీట్ సిలబస్ అయితే కవర్ కాదు కానీ ఇంపార్టెంట్ బిడ్స్ని రిపీటెడ్ బిడ్స్ని అండ్ అదేవిధంగా మీకు ఎలా అడిగారు ఒక అవగా అవగాహన ఉన్న కొరకు ఆ బిడ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇంకా డౌట్ ఉంటే కింద నెంబర్కి టెస్ట్ సిరీస్ గురించి డౌట్స్ ఉంటే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి అండ్ ప్లీజ్ వీడియోని షేర్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మర్చిపోదు థ్యాంక్ యూ